భావి భారత పౌరుల్లో దాతృత్వం దయాగుణాలను పెంపొందించాలని, వారిలో సేవాభావాన్ని పెంపొందించినట్లయితే భవిష్యత్తులో బాధ్యత గల పౌరులుగా మెదులుతూ ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించే అవకాశం ఉంటుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు. గంగాధర మండల కేంద్రంలో జరిగిన పిరికెడు బియ్యం పట్టెడన్నం కార్యక్రమాన్ని పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో దివ్యాంగులు, వృద్ధులు, నిరాశ్రయులు, హెచ్ఐవి పాజిటివ్ బాధితులు, వలస కార్మికుల ఆకలిని తీర్చేందుకు పోలీసులు పిరికెడు బియ్యం పట్టెడన్నం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీద కుటుంబాల విద్యార్థులకు పాఠ్య నోటు పుస్తకాలను అందించేందుకు పుస్తకాలకు పునర్జన్మ కార్యక్రమాలను నిర్వహించారు. గత నెల 29న కమిషనరేట్లోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో పిరికెడు బియ్యం పట్టెడన్నం కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా కమిషనరేట్ వ్యాప్తంగా అంచెలంచెలుగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా గంగాధర మండల కేంద్రంలో పిరికెడు బియ్యం పట్టెడన్నం కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు. పోలీసులు, గ్రామస్తులు సేకరించిన 17 క్వింటాల బియ్యంతో పాటు 60 మంది విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు అందజేశారు. మరి కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత మనందరికీ తెలుసు, మరి అదేవిధంగా అందరికీ తెలుసు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మరి మనల్ని ఎంకరేజ్ చేయాలంటే మీరు కూడా ఒక కింద మేము అయితే డబ్బులు సంపాదన పెట్టుతాం. అందుకే ఒకసారి గట్టిగా సంపాదించారు గారు, ఇప్పుడే ప్రకటించడం జరిగింది, వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పద్దు. హలో చూడు, ఈ సందర్భంగా సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. ప్రజాహిత కార్యక్రమాల నిర్వహణతో అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పోలీసు శాఖ కొనసాగిస్తున్న కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగస్వాములు కావాలని కోరారు. పోలీసు శాఖలోని వివిధ స్థాయిలకు చెందిన అధికారుల ఆలోచనలను పరిగణలోకి తీసుకుని మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. తాము సంపాదించిన దాంట్లో తమ అవసరాలకు కొంత దాచుకుని మిగతాది ఇతరులకు దానం చేయడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. మహిళలపై రోజురోజుకు అకృత్యాలు పెరుగుతున్నాయని, ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా వాటిని నియంత్రించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. రోడ్లపై ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో క్షతగాతులను సత్వరం ఆసుపత్రులకు చేర్పించినట్లయితే 80% మందిని ప్రాణాపాయం నుండి కాపాడవచ్చని తెలిపారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, నేను సైతం కార్యక్రమంలో భాగంగా ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చిన్నపిల్లల్లో దానగుణాన్ని, దయాగుణాన్ని మనం డెవలప్ చేస్తే, ఎంకరేజ్ చేస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు సమాజం పట్ల బాధ్యతగా ఉంటారు, సమాజం పట్ల ఒక గౌరవంతో ఉంటారు. మరి వారి చేతనంత సాయము పేదలకు, తర్వాత అవసరం ఉన్న వారికి సాయం చేయడానికి ఆ గుణాన్ని మనం డెవలప్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పే ఉద్దేశంతో జమ్మికుంటలో చదువుతున్నటువంటి 4,500 మంది విద్యార్థులను వారిని ఎంకరేజ్ చేసి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి ప్రతి విద్యార్థి ఒక పిడికెడు బియ్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి డ్రమ్లో నింపడం జరిగింది. ఆ డ్రమ్లు మొత్తం అన్ని స్కూళ్ళలో కలెక్ట్ చేస్తే 70 క్వింటాల రైస్ అయినాయి. ఆ 70 క్వింటాల రైస్ను ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ విద్యార్థులతో స్వయంగా ఎవరైతే దానం చేసినారో ఆ విద్యార్థులతోనే ఆర్ఫనేజెస్కు, అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మైగ్రెంట్ లేబర్ కుటుంబాలకు దానం చేయించడం జరిగింది. అదేవిధంగా ఒక పుస్తకానికి పునర్జన్మ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చాలామంది అకాడమిక్ ఇయర్ అయిపోతే ఆ ఇయర్కి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలను కానీ, నోట్ పుస్తకాలను కానీ సెకండ్ హ్యాండ్ వాళ్ళకు, పేపర్ వాళ్ళకు అమ్మేస్తారు. ఆ అమ్మడం వల్ల వచ్చేటువంటి డబ్బులు ఎక్కువ ఉండవు, కానీ ఆ పుస్తకాలను అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు, అవసరం ఉన్నటువంటి విద్యార్థులకు కనుక అందజేయగలిగితే పేదరికం వల్ల చదువుకోలేకుండా, పుస్తకాలు కొనలేకుండా ఇబ్బందులు ఉన్నటువంటి విద్యార్థులకు చాలా సౌకర్యంగా ఉంటుంది, చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో పుస్తకానికి పునర్జన్మ అనే కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టడం జరిగింది. మా టార్గెట్ 50,000 కెమెరాలు, ప్రతి గ్రామంలో, ప్రతి హామ్లెట్లో మేము కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి, చొప్పదండి సిఐ సిహెచ్ రమేష్, గంగాధర చొప్పదండి ఎస్ఐలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, దాతలు రాఘవులు గౌడ్, మామిడి తిరుపతి, గాది నరసయ్య, గుంటుక రవి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డ్యూటీస్తో పాటు
ప్రజలకు దగ్గర అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా అనేక కార్యక్రమాలను మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా పిడికడి బియ్యం పట్టడం, అదేవిధంగా పుస్తకానికి పునర్జన్మ, ఈ ప్రోగ్రామ్స్ని కమిషనరేట్లో జమ్మికుంటలో చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని మా సార్ యొక్క ఆదేశాల మేరకు అన్ని పిఎస్ స్థాయిలలో కూడా ఏర్పాటు చేయాలని మేము ముందుకు రావడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా మీరే డొనేట్ చేస్తున్నాము, మేము మధ్యవర్తులు మాత్రమే. మాకు ఈ యొక్క అదృష్టాన్ని కలిగించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.